నమస్కారం, స్ట్రీట్ బైట్ బ్యాచిలర్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు నేను మన కైలాష్. నమస్కారం. నేను మన కైలాష్ ఈరోజు నాటుకోడి కూర ఎలా వండాలో చేసి చూపిస్తాం మీకు. కైలాష్, సచియస్ Cheers to some very good apple juice. Ravitej, onions cut. So basic ga bhaiya. Bro, ullipelu cut cheyachu kadra. Ye pani cheyu. Tindaniki matram mundu undu. Koora eppudu ready avuddi, annam eppudu ready avuddi, perugunde, nimmakai unde. వీళ్ళు మాత్రం ముందుండవు. కచ్చే కనీసం పచ్చిమిరపకాయ కచ్చే. అది లెగ్ పీస్ కావాలి నీకు? కావాలా? లెగ్ పీస్ కావాలి అంటే పంజే. పంజే వల్ల లెగ్ పీస్ కావాలి, ఆ పీస్ కావాలి, ఈ పీస్ కావాలంటే కుదరదు. ఇక మూత పెడతా నువ్వు. ఇక మూత పెడతాను, అది వదిలేరు బాబు. ఎందుకు వచ్చి నూనె ఇప్పుడు బాగా కాగిన తర్వాత కైలాష్ ఏం చేయాలి చెప్పరా? మీరే చెప్పు. చాలా బాగుంది, అవసరం ఉంది, మచ్చ అంటావు కదా. అది చెప్తా. అది చెప్తావు. ప్రతి ఒక్కడు కామెంట్ చేసేవాడు ఇలాగా పనిచేయరు, పనిచేసేవాడు మాత్రం ఏదో అంటారు. ఎవరి మంచి నాటు కోళ్ళు ఉంటాడు కదా, చూడండి ఇటు ఫేషియల్ ఫీచర్స్, ఇటు ఎక్స్ప్రెషన్స్, సీరియస్ వీలాగా, ఇటు వాకింగ్ స్టైల్ అచ్చం కోడ్లో నడుస్తారు, కోడి పుంజిలాగా. దేవరం రా సంక్రాంతికి పందరికి హెత్తం నిన్ను. ఏ కోడి కత్తి కడతారు రా కాల్కి. ఆల్ టు ఆల్ ద హౌస్ వైఫ్స్ ఆర్ కుకింగ్ ఇన్ దిస్ హాట్ సమ్మర్, బిగ్ సెల్యూట్ టు యూ. మన అద్భుతమైన అమోఘమైన నేడే చూడండి బాబు, మా నాటుకోడి పులుసు. నీ లెగ్ పీస్ కూడా అయిపోయిందో? అరే వండింది నేనైతే, నువ్వేంటారు ఫోటో పెట్టినది నాకు అర్థం కాదు. రెస్టారెంట్కి వెళ్తే షెఫ్ పెట్టారు, మనం తింటాం కదా డబ్బులు కట్టుకుని. అయ్యో రామ, సరే తీసుకో. నాటుకోడి నీకు నాటుకోడి కూర ఇష్టమే కదా, ఎప్పుడు తిన్నావు, ఎక్కడ తిన్నావు? కొలంబు, వాట్ యు కాల్ కొలంబు, రైట్? అరే లాస్ట్ టైం ఐ వాజ్ సే, ఐ వాజ్ పీపుల్ వర్ థింకింగ్ దట్ ఐ వాజ్ డిగ్రేడింగ్, ఐ మీన్ ఐ వాజ్ టాకింగ్ లో అబౌట్ తమిళియన్స్, వై వుడ్ ఐ టాక్? ఐ సెడ్ లైక్ యువర్ యూ మై ఫ్రెండ్, సో ఫ్రెండ్లీగా వీ వాజ్ టాకింగ్ అబౌట్ సాంబార్ ఎలా అవుతున్నారు అని అవుతున్నారు. ఇట్స్ ఎ ఫ్రెండ్లీ గెస్ట్ అండ్ పీపుల్ మిస్అండర్స్టూడ్, సో ప్లీజ్ అలా తప్పుగా అర్థం చేసుకోండి. ఫుడ్ని ఎప్పుడు కమెంట్ చేయండి, నేను డోంట్ వరీ. సో సెకండ్ పాయింట్, నాటుకోడి కూర ఇంట్లో వండుకుంటే ఒకలా ఉంటుందండి. ఏదైనా పెద్దమ్మ తల్లిగుడిలో కానీ, ముచ్చలం తల్లిగుడిలో కానీ, పెద్దింట్లం తల్లిగుడిలో కానీ, ఇలాంటి చోట్ల అమ్మవారి గుడిలో వండుకుంటే దాని టేస్ట్, దాని మజా అసలు డిఫరెంట్ ఉంటుందండి. అక్కడ మనకి ఉన్న మినిమం రిక్వైర్మెంట్స్తో నాటుకోడి కూర చేస్తారు, యాజ్ మీ అందరూ చాలామంది తెలిసే ఉంటుంది, యు నో దట్ రైట్? అండ్ నాటుకోడి మామూలుగా ఇంట్లో వండుకోవాలంటే బోల్డ్ విజిల్స్ రావాలి, బోల్డ్ తతంగా ఉంటుంది. బట్ అక్కడ వండుకుంటే మాత్రం చాలా కూల్గా, సాఫ్ట్గా, నీట్గా, అసలు ఏంటి అసలు ఎందుకు ఉడికిందో, ఎలా ఉడికిందో కూడా ఎవరికి అర్థం కాదు, టక్మన్ అయిపోద్ది. సో టుడే మస్తాన్ వాళ్ళు దే గేవ్ అస్ సమ్ నాటుకోడి, విల్ మేక్ సమ్ నాటుకోడి కర్రీ టుడే. చాలా పెద్ద పీసెస్ కొట్టించాను, బికాస్ ఇట్స్ వెరీ టఫ్. వెన్ ఇట్ ఇస్ టఫ్ వీ షుడ్ బి వెరీ టఫ్, ఇంకా టఫ్ ఉండాలి మనం. రెండు మూడు విజిల్స్ రానిస్తూ ఊరుకోనండి నేను, మినిమం 8-9 విజిల్స్, 10 విజిల్స్ రానిద్దాం. అది జ్యూసీ జ్యూసీ అయిపోవాలి మొత్తం. సో మంచి లిక్విడ్ గ్రేవీతో వైట్ రైస్లో నిమ్మకాయ పిండుకొని నాటుకోడి నంచుకుని తింటే ఇట్ విల్ బి ఎక్స్ట్రా, చాలా బాగుంటుంది. అదే మస్తాన్ వాళ్ళు ఇంకా రాలేదంటారు, హీ సెడ్ హీ షుడ్ బి బై నౌ బికాస్ హీ కాల్డ్ అస్ హీస్ నియర్ బేగంపేట్ ఇట్సెల్ఫ్, రైట్? ఇంకా వచ్చేస్తున్నాడు. రియలీ, వై ఆర్ యూ సో ఎక్సైటెడ్? యూఆర్ నాట్ కుకింగ్, యూఆర్ నాట్ ఈవెన్ హెల్పింగ్ మీ, ఐఎమ్ కటింగ్ ద ఆనియన్స్. పీలింగ్ ఆనియన్స్. అరే ఈడు మాత్రం ఉన్నాడు చూడండి స్వామి, చాలా డేంజరస్ క్యాండిడేట్. హీ డజంట్ డూ ఎనీథింగ్, హీ ఈట్స్ అంతే. అరే వచ్చినట్టు ఉన్నారు వెళ్ళు.
Go and get the country chicken. Hello sir. Stand and just. Chapati. Ravitej chicken. Onions cut chestunna. Sir, I order chestunna 1 kg country chicken. 1 kg country chicken. Thank you, sir. Here. Oh, achinda. Wait, let us open. Let me finish this. Onion. Okay. You're excited to see what's inside. So basically, manaki naatu kodi ni pasupu rasi kalchi pampincharu anamata. Oh! This is for you. Even this is for you. Pedda mokkalu kottinchukunnam bayya kavalani. ఎందుకంటే ఎక్కువ యూజెస్ రానిస్తాం కదా, ఒకవేళ పొరపాటును త్వరగా ఉడికిపోయినా సరే ఆ మొక్క అంతా కలిసిపోకుండా ఉంటుందని చెప్పి దీన్ని మనం స్కిన్ తీయించకుండా పసుపు రాయించి శుభ్రంగా కాల్చి తీసుకొచ్చాం. యూ కెన్ సీ ఇట్స్ లాట్ ఆఫ్ టర్మరిక్ ఆన్ ఇట్. యూ కెన్ సీ దిస్ ఈస్ హౌ ద ట్రెడిషనల్ వే ఆఫ్ కటింగ్ ఇన్ నాటు కోడి. సో బేసిక్గా భయ్యా, సో చిన్నప్పుడు మా ఇంట్లో ఏదన్నా కోళ్ళు పెరుగుతూ ఉంటాయి కదా, అట్లా నేను ఐ యూస్ టు ఫీల్ లైక్ పెట్స్. ఓకే, అట్లా పేర్లు పెట్టాను నేను, జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయశాంతి అని. అయితే పాప వాటిని ఎప్పుడన్నా కోసంటే నేను నాన్ వెజ్ తినేవాడు కాదు చిన్నప్పుడు. సో వాటిని తీసుకెళ్ళి కోసేస్తానంటే ఏడ్ చేసాను నేను. పాప మా పాలేరు వచ్చి మొత్తం నీట్గా అదంతా మంట గింట అంతా రెడీ చేసి దాన్ని కాల్చి పసుపు రాసి కట్ చేసాడు అనమాట. ఆ రోజు మాత్రం నేను తెగేచ్చేవాడిని, నాకు తెలియకుండా కోసేవాళ్ళు కోళ్ళని. నెక్స్ట్ రోజు లెక్క తెలిసేది కాదు. ఒక ఫోటో, మన ఫోటో ఉంది, ఒకటి ఫోటో పెడతాను నా చిన్నప్పుడుది. సో ఇప్పుడు మస్తాన్ వాళ్ళు ట్రెడిషనల్గా వాట్ దే డూయింగ్, మంచిగా పసుపు రాసి నీట్గా మనం ఓళ్ళల్లో అలా కాలుస్తాం కోడిని, నీట్గా పసుపు రాసి స్కిన్ తీయకుండా స్కిన్లెస్ చేయకుండా కాల్చి తీసుకొచ్చి మనకి ఇస్తారు అనమాట. నాట్ బ్యాడ్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెల్ ఎస్ కట్ అండ్ యా యు సీ ద సైజ్ కరెక్ట్. ఇట్స్ ఒక డ్రమ్స్టిక్, ప్రాపర్ డ్రమ్స్టిక్. ప్రాపర్ డ్రమ్స్టిక్ ఎస్ భయ్య. ఇంకోటి భయ్య, లాస్ట్ టైము మేము మా ఎడిటర్ భరత్ ఏం చేశాడంటే మేము ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ కుక్కర్లో వేసేసి చూపించాడు. మేము నిజంగా కడిగాం భయ్య, మటన్ కడగకుండా అయితే ఉండలేదు భయ్య. దీన్ని కూడా కడుగుతాం, ఒకవేళ పొరపాటు నీ షార్ట్ రాలేదు అనుకోండి, మేము ఏదో కడగలేదని చెప్పి మాత్రం మీరు అనుకోకండి. ఓకే, చెప్పు. ఒరే ఉల్లిపాయలతో ఉల్లిపాయలతో ఆడుకునేప్పుడు ఉల్లిపాయలు కట్ చేయొచ్చు కదరా, ఏ పని చేయు, తినడానికి మాత్రం ముందుంటావు. కూర ఎప్పుడు రెడీ అవుద్ది, అన్నం ఎప్పుడు రెడీ అవుద్ది, పెరుగుందే, నిమ్మకాయ ఉందే, వీళ్ళు మాత్రం ముందుంటావు. కట్ చేయి, కనీసం పచ్చిమిరపకాయ కట్ చేయి భయ్యా. మీ బ్యాచిలర్ రూమ్లో కూడా గ్యారంటీ అంటే ఒకడు ఉండుంటాడు, ఎలా రైస్ పెట్టావా, కూరలు తెచ్చావా, సాంబార్ తెచ్చావా, ఏ సాంబార్ తెచ్చావు కదా, ఫ్రైస్ కూడా తేకపోయావా, అదేంట్రా పెరిగి డబ్బా తెచ్చావు, ఇంకో డబ్బా తేకపోయావా, లేదంటే అరే నువ్వు సాంబార్ తెచ్చినప్పుడు చిప్స్ తప్పడానికి ఎందుకు మర్చిపోయావరా, మరి ప్రతిరోజు పప్పు ఎందుకు తెస్తావరా, కూర ఏమైనా తేవచ్చు కదా, ఈరోజు బిర్యానీ తేవచ్చు కదా, ఇలా అనేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఇలాంటి వాడు బ్యాచిలర్లో ఒక రూమ్లో ఉంటారు కదా, ఒకటి పని చేస్తాడు, ఒకటి బద్ధకంగా పడుకుంటాడు, ఈ కేటగిరీ ఈడాడు. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు కమెంట్ పెట్టండి భయ్య, కైలాష్ లాంటి వాళ్ళు పని చేయరు, ఫుడ్కి మాత్రం ముందు టైంకి వస్తారు, ప్లేట్ తీసుకుని ఇలా ప్లేట్ తీసుకుని బాబు ప్లీజ్ ఇస్ ఇట్ రెడీ అంటారు. అరే అంతనే అంటారు, రే మొత్తానికి ఓ పని చేశారా నువ్వు, వాస్ట్ మొత్తానికి ఓ పని చేశావు నువ్వు ఇన్ని రోజులకి, ఫస్ట్ టైం పని చేశాడు భయ్య మావాడు. కెమెరా ముందు కదా అందులో పనిచేసాడు భయ్య, కెమెరా లేకపోతే పనిచేయడు మావాడు. సరే భయ్య, ఇదిగో లాస్ట్ టైం మేము కడిగాం భయ్య, కడిగింది వీడియో తెలియదు కాకపోతే కంపల్సరీ కడిగాం. దీన్ని ఫస్ట్ ఏం చేద్దాం అంటే భయ్య, కంప్లీట్గా మ్యారినేట్ చేయడం, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి మ్యారినేట్ చేసి విజిల్స్ రానించి బాగా ఉడకనిచ్చిన తర్వాత దెన్ నార్మల్గా కర్రీ వండుకుందాం భయ్య. ఇది ఒక కంప్లీట్ నార్మల్ ప్రాసెస్. అంటే జనరల్గా మనం కట్టెలపై మీద వండితే ఉత్తరం ఉడికిపోద్ది, కానీ మనంతా ఇక్కడ గ్యాస్ కుక్కర్లు కదా భయ్య. సో మనం చేయాల్సిన పద్ధతి ఇది అన్నమాట. ఎలా లెగ్ పీస్ కావాలి నీకు, కావాలా లెగ్ పీస్? కావాలి అంటే పని చేయి, పని చేయకుండా లెగ్ పీస్ కావాలి, ఆ పీస్ కావాలి, ఈ పీస్ కావాలంటే కుదరదు. భయ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసి వీటికి నీట్గా మిక్స్ ప్రాపర్లీ. అబ్బా అబ్బా,
ఏమిటి రే బిడ్డా, భయ్యా భయ్యా అంటే అమ్మాయిలు చూడట్లేదా మీ వీడియోలో అంటున్నారు. ఇదిగో అక్క చెల్లెళ్ళారా అన్నదమ్ముళ్ళారా, ముందు మనం ఉప్పు కారం కూడా వేద్దామని చెప్పి అనుకున్నాం. ఇది తినరా, ఇది తిను, కట్ చేసే కొద్ది తిను. సో వీడియో గెట్స్ 1000 లైక్స్ ఐ ఈట్ 1 గ్రీన్ చిల్లీ. ఓకే, 1 కేజీ గ్రీన్ చిల్లీ ఇఫ్ యూ ఈట్ లైక్ 1000 లైక్స్. 1 కేజీ చిప్స్. ఓకే, సో అక్క చెల్లెళ్ళారా అన్నదమ్ముళ్ళారా, మనం ముందు దీంట్లో ఉప్పు కారం కూడా వేద్దామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడే మా అమ్మకు ఫోన్ చేస్తే ఉప్పు కారం వేయొద్దని చెప్పింది. సో దీంట్లో ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దీన్ని నీళ్ళు కూడా లేకుండా కుక్కర్ మీద పెడతాను భయ్య. 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత దెన్ విల్ కుక్ ద నార్మల్ కర్రీ. ఓకే, ఇక మూత పెడతాను. నువ్వు నీ మూత పెడతాను, అది వదిలేరు బాబు. ఎందుకు వచ్చి పుచ్చిక్ భయ్య, ఇప్పుడు బేసిక్గా లైట్గా వాటర్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మనకు కాల్చిన కోడిని కుక్కర్లో పెట్టాం, 6-7 విజిల్స్ రానిద్దాం, మెత్తగా దూదులాగా అయిపోద్ది, అప్పుడు దాన్ని కూర వండుకుందాం. ఓకే డన్. నూనె మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి భయ్య, ఇందులో నెయ్యి వేయడానికి లేదు. నో నెయ్యి ఇన్ కంట్రీ చికెన్. ఓకే, నూనె ఇప్పుడు బాగా కాగిన తర్వాత కైలాష్ ఏం చేయాలి చెప్పరా? మీరే చెప్పరా. ఓ చాలా బాగుంది, అవసరం ఉంది మచ్చ అంటావు కదా, అది చెప్తా. అది చెప్తావు. సో లైట్గా వీఆర్ యాడింగ్ సమ్ బిర్యానీ సామాన్లు వేసుకుంటున్నామండి, మసాలా దినుసులు. సో పచ్చిమిరపకాయలు ఇలా స్లైస్ చేసి విల్ యాడ్ ఈవెన్ ఇన్ ద గ్రీన్ చిల్లీస్. ఫోర్ అవసరం లేదులే, ఏదో చెయ్యి, మళ్ళీ నీ చెయ్యి ఎందుకు. సో ఉల్లిపాయ అంత ఎక్కువ ఉంటే అంత మసాలా ఇది గ్రేవీ వస్తుంది. బేసిక్గా ఉల్లిపాయ వేసిన వెంటనే ఫస్ట్ ఉప్పు వేసుకోమని మా నాన్నం చెప్పింది, త్వరగా మొగ్గుద్దని. ఓకే, మ్యాడింగ్ లైక్ 3-4 స్పూన్స్. ప్రతి ఒడు కామెంట్ చేసేవాడు వీళ్ళగా, పని చేయరు, పని చేసేవాడు మాత్రం ఏదో ఒకటి అంటారు. ఏదో సైకోతనవు నువ్వు, ఇలాగా బోల్డ్ మంది ఉంటారు జనాలు రోడ్డు మీద. మాస్టర్ పెట్టలేకండి, పొరపాటును ఉల్లిపాయలు కలిపేసి నేను చేస్తాను వంటండేహన అనుకో. అరే ఇది రావట్లేదురా అమ్మా, స్మెల్స్ అమేజింగ్. నాటి కోడి కూర తింటావా కోడి నాగు? కోడి నాగులో ఉంటారు నువ్వు నచ్చం ఎవరండి, మంచి నాటు కోడిలో ఉంటాడు కదా భయ్య. చూడండి ఇటు ఫేషియల్ ఫీచర్స్, ఇటు ఎక్స్ప్రెషన్స్, సీరియస్ వీలాగా, ఇటు వాకింగ్ స్టైల్ అచ్చం కోడిలో నడుస్తారు, కోడి పుంజిలాగా. బేవరం రారా సంక్రాంతికి, పందాలకి హేతం నిన్ను. థ్యాంక్ యూ. ఏ కోడి కత్తి కడతారు రా కాల్కి. చిన్నప్పుడేమో భయ్య కోడిని కోస్తుంటే బాధపడేమండి భయ్య, పెద్ద తర్వాత ఏమో కోడి వండుతుందని. సరే ఓకే, వాట్ టు డు, సచ్ ఇస్ లైఫ్. మై పేరెంట్స్ ఫోర్స్ మీ టు ఈట్ నాన్ వెజ్ ఇన్ మై చైల్డ్హుడ్ అండ్ నౌ దే ఆర్ క్లూలెస్, ఎందుకు అలవాటు చేస్తున్నాడు కానీ కావట్లేదు తింటారా చేతికి. అరే నువ్వు అవునరా మర్చిపోయాను, వాచ్ రైట్ హ్యాండ్ పెట్టుకుంటావు ఏంట్రా? అరే ఎన్ని ఏంటి, ఎంత స్టైలా ఇదేంటిది ఇది? ఎప్పుడో ఎవడో ఒకటి ఇలా ఇలా లాగి ఏ కూరలోనే హేతను వదిలిపోద్ది, చెవి కూడా తినేస్తావు. నీకు నీ నీ చెవి కూడా నువ్వే తినేస్తావు, తెలియదు కూడా నీకు. ఇంకా ఆగలేదు వదిలిపోలు, త్వరగా చేయి మరి. కానీ భయ్య ఈ ఎండాకాలం ఈ మెట్ట మధ్యన వంటలు ఉండడం అన్నది ఇట్స్ ఎ వెరీ యూనో ఏమంటారు ఓ యుద్ధం చేసినట్టే. All the housewives over there, they should be, we should be so grateful to all the moms and sisters, right? Say hi, at least to them. Hello. To all the housewives who are cooking in this hot summer, a big salute to you. Ready? So, ullipai ippudu daggariki vachindi, oil is coming out. Now, what we'll do? We'll add
నో రే, యూ షుడ్ యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇందాక ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం మ్యారినేషన్లో వేసామండి. అగైన్ వీఆర్ యాడింగ్ 2 స్పూన్స్. ఇందాక 2 స్పూన్స్ వేసాము, ఇప్పుడు 2 స్పూన్స్ ఫర్ 1 కేజీ. కొంచెం ఎక్కువ వేసినా పర్లేదండి. ఓకే, సో షుడ్ ఇట్ ఇన్ ద ఆయిల్ ఫస్ట్ అండ్ దెన్ మిక్స్ ఇట్ విత్ ద ఆనియన్. సో ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయి, పచ్చిమిరకాయలు వేసుకున్నాం, లైట్గా గరం మసాలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత వీ యాడెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు అద్భుతమైన అమోఘమైన నాటుకోడిని ఇందులోకి కాలుందరే. సో వాటర్ లేకుండా ఓన్లీ చికెన్ పీసెస్ వేసుకుందాం. సో ఇందులో ఆల్రెడీ వాటర్ కొంచెం వేసాం కదండి, ఆ వాటర్ ఈ వాటర్ అంతా బయటకు వచ్చింది. సో ఐమ్ నాట్ యాడింగ్ ఎనీ వాటర్. వాటర్ లేకుండా ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే ఈ ఆనియన్ బేస్లో వేసుకుంటున్నాం. సో ఆ వాటర్ని అందులో అలాగే ఉంచుదాం. ఓకే, అండ్ నౌ మిక్స్ ఇట్ థరోలీ. చెప్పు ఏమేమి వేసాం చెప్పు. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేస్ సాల్ట్ నో ఆనియన్ నో గరం మసాలా ఏంటి, నాట్ ద గరం మసాలా పౌడర్. ఓకే, హోల్ గరం మసాలా బిర్యానీ. యా ఓకే. ఆనియన్స్ గ్రీన్ చిల్లీ నో గ్రీన్ చిల్లీ అండ్ దెన్ ఆనియన్. అవును, ఫస్ట్ వి యాడెడ్ గ్రీన్ చిల్లీ రైట్ అండ్ దెన్ ఆనియన్ దెన్ వి యాడెడ్ వాట్ సాల్ట్. అరే యా అనవసరం ఇంకా మీతో. యా వి యాడెడ్ సాల్ట్ అండి. నౌ ఎంత వేసిన తర్వాత దెన్ వి యాడెడ్ బాగా ఫ్రై అయిన తర్వాత వి యాడెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ దెన్ ద చికెన్ వితౌట్ వాటర్ అండ్ నౌ కాశ్మీరీ చిల్లీ పౌడర్. కారం మాత్రం దండిగా వేయాలి భయ్య, నాట్ గుడ్ కదా. కారం కారంగా పులుసు పులుసుగా ఉంటే సీ ద కలర్. కారం వేసేటప్పుడు దీన్ని రంగు రుచి చిక్కదనం మొత్తం మారిపోయినాయి. సో బేసిక్గా ఇందులో మనం డింట్ యాడ్ ఎనీథింగ్ ఫ్యాన్సీ మసాలా టిల్ నౌ. వీ యాడెడ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ, ఐ మీన్ గ్రీన్ చిల్లీ, ఆనియన్ సాల్ట్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, వీళ్ళన్నింటిని ఒక సింగిల్ పాట్లో పెట్టుకున్నాం. ఓకే, లెట్ ఇట్ ఫ్రై, లెట్ ద మసాలాస్ గెట్ ఇన్ఫ్యూజ్. నాట్ ద మసాలాస్, లెట్ ద చిల్లీ పౌడర్. బేసిక్గా వీఆర్ డూయింగ్ ఎ బేసిక్ చికెన్ కర్రీ, బట్ విల్ హ్యావ్ సంథింగ్ స్పెషల్ టు ఇట్. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఇందాక మనకి బాయిల్ చేసినప్పుడు వచ్చిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో వేద్దాం. ఓకే, పట్టుకో, కావాల్సిన జాగ్రత్త. కలర్ అయితే అదిరిపోలా, పోలా అదిరిపోలా. వన్ డేస్ ఆన్ కావట్లా. యా రియలీ, ఇందులో వైట్ రైస్ వేసుకుని నెమ్మగా విండుకుని అంటే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక మళ్ళీ నేను మెత్తగా ఉడకాలి కాబట్టి ఇంకొక 5 విజిల్స్ 4 విజిల్స్ రాణిస్తా. సో కైలాష్ ఏం చేసాం ఇప్పుడు, మనం హైలో 3 విజిల్స్ రాణించాం, ఇందులో 4 విజిల్స్ రాణించాం. ఓకే, కట్టేసాం. సో కాసేపు ఆగితే మన అద్భుతమైన అమోఘమైన నేడే చూడండి బాబు మా నాటుకొడి పులుసు. ఇది ఇప్పుడు చల్లారాలి, చల్లారదాకా వేడి చేయాలి. వేడివేడిగా ఓపెన్ చేస్తే అవ్వదు, కొంచెం ఇంకో మసాలా యాడ్ చేయాలి, కొంచెం ఓపిక ఉండాలి మనిషికి తెలుసు. తెలుసు, ఇందాక చాలా లెగ్ పీస్ ఏమైందో లెగ్ పీస్ మొత్తం బోన్ అంతా ఊడిపోయి ఉంటుంది, ఇంత విజిల్స్ రానిచ్చాం కదా. సో బేసిక్గా మనం ఇప్పుడు మనం చేసింది ఏంటంటే మొక్క కన్నా పులుసు టేస్ట్ అనమాట. ఓకే, సో ఆ మొక్కలో ఉన్నది అంతా ఆ ఫ్లేవర్ అంతా పులుసు దిగుద్ది, ఎందుకంటే అంత కుక్ చేసాం కదా. ఆ పులుసు వైట్ రైస్ కలుపుకుంది అంటే అద్భుతంగా ఉంటుంది. అండ్ గరం మసాలాలు అన్నీ ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం ఒక రెడీమేడ్ మనం పేస్ట్ ఒకటి తయారు చేసుకున్నాం. ఆ పేస్ట్ ఇందులో వేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత వేడివేడి అన్నం తీసుకుని వేడివేడి కూర తీసుకుని నిమ్మకాయ నేను నూరిపోతున్నారు. పేషెన్స్ రవి, పేషెన్స్. ఐ కెన్ వెయిట్, నాట్ లైక్ యూ. అమ్మా పోలా అదిరిపోలా. ఓహో, నాటుకోడి పులుసు. వావ్,
పర్ఫెక్ట్ రా. అంటే చాలా కారం ఉంది భయ్యా, చాలా ఎక్కువ కారం వేసా బేసిక్గా. పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసాం కదా, ఆ ఘాటు ఈ ఘాటు చెవుల్లో నుంచి పొగలో చేద్దాం. సీరియస్లీ ఇట్ ఇట్ బి ఫన్ రే టు ఈట్ దిస్. వావ్. అండ్ నౌ మళ్ళీ ఇది ఆన్ చేసి వాట్ ఆర్ యూ డూయింగ్ ఇస్ మళ్ళీ వీఆర్ ఆనింగ్ ఇట్ అగైన్. ఓకే, ఈ మసాలా ఉంది కదా, దిస్ ఈజ్ క్యాష్యూ, కోకోనట్, గసగసాలు అండ్ దెన్ మన రెడ్ మన ఎండుమిరపకాయలు అంటారు కదా రెడ్ చిల్లీస్, అట్లా అన్నిటితో ఇది మిక్సీ కొట్టుకున్నాను భయ్యా. ఇప్పుడు ఇదే ఘాట్ ఉంది, ఇది వేస్తే గొప్ప గుయ్ 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 చాలా కారం వస్తుంది భయ్యా. సో కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం, కొంచెం ఓన్లీ హాఫ్, నాట్ ఈవెన్ హాఫ్ స్పూన్ యాక్చువల్లీ, వన్ ఫోర్త్ ఆఫ్ ద స్పూన్. ఓకే, ఐల్ జస్ట్ యాడ్ దట్. ఓకే, మిక్స్ ఇట్ హ్యాపీలీ, నీట్లీ, ప్రశాంతంగా. అండ్ దెన్ ఐమ్ యాడింగ్ దిస్. ఓకే, ఇట్స్ లుకింగ్ ట్రెమెండస్లీ గుడ్ కదా, చూడండి కొంచెం టేస్టీ రా, అప్పుడు దాకా ఏం వెయిట్ చేస్తావు. హాట్, వెరీ హాట్, వెరీ స్పైసీ, బట్ టేస్ట్ రియల్లీ గుడ్. నాట్ మచ్ ఆఫ్ ఎ కిక్. దిస్ ఇస్ మైండ్ బ్లోయింగ్. ఒరే, నీ లెగ్ పీస్ కూడా అయిపోయిందా? ఫుల్ ఉడకనిచ్చాం కదా, బట్ డోంట్ వరీ, దీని ఫ్లేవర్స్ అన్నీ అందులో ఇన్ఫ్యూజ్ అవుతాయి, సూపర్ ఉంటుంది భయ్య. చాలా ట్రై చేశాను భయ్య, నెయ్యి మాత్రం వేయకుండా కూర ఉండాలని, కానీ మనసు ఒప్పట్లేదు, కమ్మగా ఉండాలని చెప్పి ఒక స్పూన్ ఆవు నెయ్యి వేస్తున్నాను, బాగుంటుంది భయ్య. కరుగమ్మ, కరుగు, మంచి కరిగి మంచి రుచిని ఇవ్వ. సో నా మన అద్భుతమైన అమోఘమైన ప్లేట్లు తెచ్చుకోండమ్మా, ప్లేట్లు తెచ్చుకుంటే బోన్ చేసి బయటకు వెళ్ళాలి. కమాన్, కమాన్, లెట్స్ ఈట్. లెట్స్ ఈట్, యువర్ రెడీ? రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ కంపల్సరీ చేయండి. ఇలాంటి బ్యాచిలర్ మీ రూమ్లో ఉంటే కూడా అతని పేరు కమెంట్ సెక్షన్లో కంపల్సరీ మెన్షన్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు చెమటలు పట్టుకుని పనిచేసే అంత పని చేస్తాను చూడండి. సో బేసిక్ ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం గ్యారంటీ కమెంట్ పెట్టండి భయ్య, నాట్ జోకింగ్, చూడండి. అంతగా వీడు మాత్రం ఇప్పుడు లేటెస్ బాగుంది బాగుంది అని కెమెరా అనుకోండి, చూడండి వెళ్ళి నేస్తాడు, నెక్స్ట్ అదే జరుగుతుంది చూడండి కావాలంటే. అరే ఫోటో తీస్తా ఇన్స్టాగ్రామ్. అరే వండింది నేనైతే, నువ్వేంటారు ఫోటో పెట్టినది నాకు అర్థం కాదు. రెస్టారెంట్కి వెళ్తే షెఫ్ పెడతారు ఇన్స్టాగ్రామ్, మనం తింటాం కదా డబ్బులు కట్టుకుని. అయ్యో రామ, సరే తీసుకో. బోన్స్ మట్టికే మిగిలి అమ్మ, ఆల్ స్మాష్. ప్లేట్ పట్టినానా? చాలా భయ్యా, ఈ టవల్ ఎందుకు పెట్టినా చెప్పి అనుకుంటున్నారేం భయ్యా, బాగా కారంగా ఉంది కదా, తినే ముందు ఓ చెమట పెట్టేస్తాయి. ఎక్కడ వెళ్ళరా? దీనికి ఏం లేదు బోన్, మొత్తం తుక్కు తుక్కు కింద వండేసాం. నాటుకోడి తమిళ్లో ఏమంటారా? నాటుకోడి, నాటుకో రీ రీ రీ. అమెరికన్స్ ర ఎలా చెప్తారు? యు వాంట్ సమ్ లెమన్? నాటుకోరి కొలంబు, కొలంబు కో ర రంబు ర రంబు. దేవుడా, కారం తక్కువ ఉండకూడదు, కారంగానే ఉండాలి, నాటుకోడి కదా. ఓ మై గాడ్, హౌస్ ఇట్? దిస్ ఇస్ హౌ ఆసమ్ ఉంది భయ్యా, ఇట్ టేస్ట్స్ ఎగ్జాక్ట్లీ హౌ వి మేక్ ఇట్ అట్ మై హౌస్. రియలీ? స్పైసీ. ఇప్పుడు నూరు కాలు పది జాత్రే. బేసిక్గా దిస్ ఇస్ ద సైజ్ ఆఫ్ ద చికెన్ పీసెస్. నేను కావాలని చెప్పి మస్తాన్ యాప్ని యాజన్ టు కట్ ద పీసెస్ ఇన్ అ బిగ్గర్ వే, బిగ్గర్ సైజ్. ఎందుకంటే సి, నాటుకోడు ఎప్పుడు కూడా, నాటుకోడి ముక్క కన్నా నాటుకోడి పులుసు చాలా టేస్టీ. ఓకే, ఎందుకంటే
ఆ నాటు కోడిలో ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో అదంతా పులుసులోకి దిగి, పులుసు కానీ కూర కానీ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇట్ టేస్ట్ అమేజింగ్. ఇప్పుడు బేసిక్గా పెద్ద ముక్కలు కొట్టించాం అనుకో, కాస్త కోస్తాను కొంచెం నీకు మీట్ మిగులుతుంది అనమాట, బికాజ్ వి ఆర్ ఓవర్ కుకింగ్ ఇట్, ఇట్స్ నాట్ లైక్ ఏదో రెగ్యులర్ కుక్ చేయడం కన్నా దానికన్నా డబల్ డబల్ కుక్ చేసాం మనం. యాక్చువల్లీ ఫస్ట్ ఒకసారి కుక్ చేస్తాం అండ్ దెన్ మళ్ళీ సిమ్లో కుక్ చేస్తాం అండ్ దెన్ విత్ ఆనియన్స్ అగైన్ వీ కుక్ డిడ్ అండ్ దెన్ లాస్ట్లో మసాలా యాడ్ చేసి మళ్ళీ కుక్ చేస్తాం. సో యాక్చువల్లీ త్రీ స్టెప్స్లో కుక్ చేసామండి. సో చిన్న మొక్కలు కొట్టేస్తే ఏమవుతుందంటే ఆ మొక్కకు ఉన్న మీట్ అంతా కూడా కరిగిపోయి ఇందులో అయిపోద్ది. కొంచెం పెద్ద మొక్కలు కొట్టించామనుకోండి యూ ఫీల్ కొంచెం మీట్. చిన్నప్పుడు మనకి మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పసుపు రోసి పసుపు రాసి కోడికి కాల్చి ఎలాగైతే ఇస్తారో సేమ్ ఏళ్ళ కూడా నీట్గా పసుపు అది రాసి కాల్చి నీట్గా ప్యాక్ చేసి హైజీనిక్గా పంపించాం. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫాలో అవ్వండి. భయ్యా దీనికి పెద్ద లాస్ట్లో నేను యాడ్ చేసిన మసాలా లేకపోయినా నా దగ్గర మిక్సీ ఉంది కాబట్టి అందరూ మిక్సీ కొట్టుకున్నాను, అది లేకపోయినా యూ గైస్ కెన్ యాక్చువల్లీ మేక్ విత్ ఉప్పు కారం గరం మసాలా కొంచెం గరం మసాలా ఎక్కువ వేయకూడదు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే వీ కెన్ మేక్ దిస్ ఇన్ ఎనీ రూమ్, బ్యాచులర్ రూమ్లో. నాటుకోడి కర్రీ ఏంటంటే నాటుకోడి కొరంబు కొరంబు నాటుకోడి కొరంబు తమిళ్లో, లేదా నాటుకోడి కూర. టెక్స్ట్ పెట్టేస్తాం కింద. భయ్ ఎలాంటి వాళ్ళు ఉంటే మనం కమెంట్ పెట్టండి, భయ్ మీ రూమ్లో ఉంటారు ఎలాంటి వాళ్ళు గ్యారెంటీ ఉంటారు. పనిచేయరు తినడానికి మాత్రం ముందు ఉంటారు, చూడండి ఆన్ చేసిన తర్వాత కెమెరాలు మాట్లాడలేదు తింటాడు కదా బిజీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.